హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం బ్లాక్స్ మరియు డిజైన్ల ద్వారా తయారు చేసిన నమూనాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా ఆ నమూనాల గురించి మరింత తెలుసుకుంటాం. బాబాయ్ తన షాపులో కొత్త డిజైన్లు కలిగిన బట్టలు తయారు చేయడానికి బాబాయ్ కిట్టూను కొన్ని రోజులు పనిలో పెట్టుకున్నాడు. కాని కిట్టు చాలా బద్ధకంగా పనిచేసేది. అంతేకాకుండా నాసిరకం డిజైన్లు తయారు చేసి వాటిని మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసేది. అందువల్ల బాబాయ్ కొన్ని రోజుల తర్వాత కిట్టూను పనిలో నుండి తీసేయడం జరిగింది. ఇప్పుడు బాబాయ్ అలా మధ్యలోనే అసంపూర్ణంగా వదిలేసిన డిజైన్లను స్వయంగా తానే పూర్తి చేసే పనిలో పడ్డాడు. మొదట బాబాయ్ ఈ డిజైన్ కలిగిన చొక్కా తీసుకున్నాడు. ఈ నమూనాను రూపొందించడానికి కిట్టు ఏ నియమాన్ని ఉపయోగించి ఉంటుంది అని బాబాయ్ ఆలోచించసాగాడు. పిల్లలు, కిట్టు తయారు చేసిన ఈ నమూనా యొక్క నియమాన్ని గుర్తించడానికి మీరు బాబాయ్కు సహాయం చేయగలరా? మీరు కావాలంటే వీడియోను ఆపి దీనికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఒకవేళ మనం ఈ నమూనాని నిశితంగా పరిశీలించినట్లయితే ఈ ముద్ర దాని మునుపటి ముద్రను గడియారపు ముళ్ళుకు అపసవ్య దిశలో మూడు వంతులు తిప్పడం ద్వారా తయారైందని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దీని తరువాత చేసిన ముద్ర ఈ ముద్రను గడియారపు ముళ్ళుకు అపసవ్య దిశలో మూడు వంతులు తిప్పడం ద్వారా తయారవుతుంది. అరే వావ్ పిల్లలు, మీరు దీని నియమాన్ని కనుగొన్నారు. ఈ నమూనాను రూపొందించడానికి కిట్టు ప్రతిసారి మునుపటి ముద్రను గడియారపు ముళ్ళుకు అపసవ్య దిశలో మూడు వంతులు లేదా గడియారపు ముళ్ళుకు సవ్యదిశలో ఒక పావు వంతు తిప్పడం ద్వారా ముద్రను తయారు చేసింది. బాబాయ్ కూడా మీలాగే ఈ నమూనా యొక్క నియమాన్ని కనుగొని ఈ చొక్కాపై మధ్యలోనే వదిలేసిన డిజైన్ను పూర్తి చేశాడు. పిల్లలు, మీరు ఇప్పుడు ఈ స్కర్ట్ మరియు ఈ దుప్పట్టాపై వేయడానికి కావలసిన నమూనాల తయారీ నియమాలను కనుగొనడానికి బాబాయ్కు సహాయం చేయగలరా? మీ స్నేహితులతో కలిసి దీనికి పరిష్కారం కనుగొనండి. స్కర్ట్పై ఉన్న డిజైన్లో నమూనా కొరకు ముద్రను ప్రతిసారి గడియారపు ముళ్ళుకు సవ్యదిశలో సగం తిప్పబడుతుంది. మరియు దుప్పట్టాపై తయారు చేసిన డిజైన్ నమూనా కొరకు ముద్రను ప్రతిసారి గడియారపు ముళ్ళుకు అపసవ్యలో పావు వంతు లేదా గడియారపు ముళ్ళుకు సవ్యదిశలో మూడు వంతులు తిప్పబడుతుంది. బాబాయ్ కూడా అలా మధ్యలో వదిలేసిన ఆ అసంపూర్ణ నమూనాల నియమాలను కనుగొని ఆ నమూనాలను పూర్తి చేశాడు. గ్రామస్తులందరికీ బాబాయ్ షాపులో అమ్ముడవుతున్న కొత్త నమూనా కలిగిన దుస్తులు ఎంతగానో నచ్చాయి. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా బ్లాక్స్ మరియు డిజైన్ల నుండి తయారు చేసిన నమూనాల గురించి మరింత తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూస్తాం.